గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 10వ తరగతిలోని మొట్టమొదటి పాఠ్యాంశాన్ని ప్రారంభిద్దాము. సో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాసెస్ వరకు తెలుగులో బేసిక్స్ గురించి చూసాం కదా, వర్ణమాల, గుణింతాలు, ఒత్తుల గురించి చూసాం కదా. సో ఈ క్లాస్లో మనము తెలుగులో మొట్టమొదటి పాఠ్యాంశాన్ని ప్రారంభిద్దాము. స్టూడెంట్స్, నేను పాఠ్యాంశాన్ని ప్రారంభించే కంటే ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఎందుకంటే మీరు ఇప్పుడు 10th క్లాస్. సో మనము 10th క్లాస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి. చెప్పిన ప్రతి అంశాన్ని వెంబడి చదవడానికి ప్రయత్నం చేయండి, వెంబడి నేర్చుకోవాలి, నోట్స్ కూడా వెంబడింబడే రాయాలి. చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి, చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కూడా ఒకసారి చదవాలి. స్టూడెంట్స్, ఇక్కడ నేను మీకు పాఠ్యాంశంలో ప్రారంభించే కంటే ముందు ఫస్ట్ పాఠ్యాంశం ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాఠ్యాంశం పేరు చెప్పే ముందు ఇక్కడ ఒక పద్యం ఉంది. పద్యం చెప్పిన తర్వాత మీకు పాఠ్యాంశం పేరు చెప్తాను నేను. చూడండి, జాగ్రత్తగా చూడండి. పలికేడిది భాగవత మఠ, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాథ పలుకగ నేల. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. పలికేడిది భాగవత మఠ, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాథ పలుకగ నేల. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, దీని భావం ఏంటి అంటే పలికెడిది భాగవతం అంట. అంటే నేను చెప్ప ఇదంతా ఎవరు చెప్తున్నారంటే ఈ పద్యం గురించి బమ్మెర పోతన, పోతన అనే కవి ఈ పద్యం గురించి మనకి ఒక మంచి అర్థాన్ని వివరిస్తున్నారు. ఏంటో చూడండి, నేను చెప్పబోయేది పరమ పవిత్రమైన భాగవతము. భాగవతము అంటే అది హిందూస్ యొక్క పవిత్ర గ్రంథం అన్నట్లు. ఇప్పుడు ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్ ఏ విధంగా ఉంటుందో హిందీస్కి కూడా రామాయణం, భాగవతం, మహాభారతం ఇలాంటి పవిత్ర గ్రంథాలు ఉంటాయి. అందులోపల భాగవతం అనే గ్రంథం గురించి ఈ పోతన గారు మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, నేను చెప్పబోయేది పరమ పవిత్రమైన భాగవతము. నేను చెప్పేది చాలా పవిత్రమైన భాగవతం గురించి చెప్తున్నాను. నా చేత చెప్పించే విభుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువు. ఇంకేమంటుండే, నా చేత సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువు అంటే ఎవరంటే దేవుడు అన్నట్టు. శ్రీరామచంద్ర ప్రభు అంటే దేవుడు, సాక్షాత్తు ఆ దేవుడే నా చేత ఆ భాగవతం గురించి చెప్తున్నాను. భాగవత గాథను చెప్తే సంసార బంధం నశిస్తుంది. ఇంకేమంటుడు, నేను ఈ కథను చెప్తే నాకున్న కష్టాలు, సంసార బంధము, నాకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి. అందుచేత నేను ఈ భాగవతాన్నే చెప్తాను, కాబట్టి నేను ఈ భాగవతం గురించే వివరిస్తాను. వేరో గాథ చెప్పడం ఎందుకు, వేరో కథ చెప్పడం ఎందుకు అంటని చెప్పి అంటూ పోతన తాను రాసిన భాగవతంలో చెప్పుకున్నాడు. పోతన తాను రాసిన భాగవతం లోపల భాగవతం గురించి మనకి చెప్తున్నారు. ఇది ఎవరు రాశారు, పోతన రాశారు. దేని గురించి చెప్తున్నాడు మనకి, భాగవతం గురించి చెప్తున్నాడు. భాగవతం లోపల ఉన్న మంచి గురించి మనకి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పై పద్యం దేని గురించి తెలుపుతుంది, దేని గురించి తెలుపుతుంది, భాగవతం గురించి తెలుపుతుంది. పై పద్యం ఎవరు రాశారు, ఎవరు రాశారని చెప్పాను నేను, పోతన గారు రాశారు. ఆయన రాసిన గ్రంథం ఏంటి, ఏంటి పోతన రాసిన గ్రంథం ఏంటి, భాగవతం. సో స్టూడెంట్స్, ఇది ఈ పద్యానికి సంబంధించిన పరిచయము, ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పరిచయము. ఇప్పుడు మనం పాఠ్యాంశం పేరు లోపలికి వెళ్దాం. ఇక్కడ పాఠ్యాంశం పేరు ఏంటి అంటే భాగవత రత్నాలు. ఏంటి పాఠ్యాంశం పేరు ఏంటి ఇక్కడ, భాగవత రత్నాలు. అంటే భాగవతం లోపల నుండి తీసుకున్న మంచి మంచి మాటలు, రత్నాలు అంటే మంచి మంచి మాటల గురించి మనకి ఈ భాగవత రత్నాల లోపల ఉంటాయి. ఈ పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు, బమ్మెర పోతన గారు ఈ పాఠ్యాంశం గురించి మనకి, ఈ పద్యాల గురించి మనకు చాలా చక్కగా వివరించారు. ఇది పాఠ్యాంశానికి సంబంధించిన పరిచయము, పద్యము, దాని యొక్క భావము. ఇక్కడ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూడండి ఏముందో. పాఠ్యాంశం భాగవత పద్యాలలో ఉన్న విలువలను పరిచయం చేయడం, తద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడం ఈ పాఠ్య భాగ ఉద్దేశం. ఎందుకు మనకి ఈ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తున్నారు అంటే, భాగవతం లోపల పద్యాల లోపల ఉన్న మంచి మంచి విలువలను, మోరల్ వాల్యూస్ అన్నట్టు, విలువలు అంటే ఆ మంచి మంచి మోరల్ వాల్యూస్ని మనకి పరిచయం చేయడము, వాటి ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని అంటే మనం యొక్క మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయడం అన్నట్టు, మనకు ఒక మంచి అలవాట్లను నేర్పించడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము. భాగవతం లోపల ఉన్న మంచి మంచి పాఠాలను, మాటలను నేర్పడం మనకి ఈ భాగవత ప్రార్థనలు పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూడండి ఏమిచ్చారు, మరి ఈ పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకోబడింది అనేది చూద్దాం. పాఠ్య భాగవత పురాణం పురాణ ప్రక్రియకు చెందింది. ఈ భాగవతము ఏ ప్రక్రియకు చెందింది అంటున్నారు, పురాణ ప్రక్రియకు చెందింది. ఏంటి పురాణ అంటే ఏంటి అంటే,
పురాణ అంటే పాతదైన కొత్తగా కనిపించేది. ఏంటి పురాణ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? అది పాతగానే ఉంటుంది, పాతదే పురాణము, కానీ ఎప్పుడు విన్నా కూడా మనకు కొత్తగా కనిపిస్తుంది. పురాణాలు 18, మొత్తం పురాణాలు ఏంటి ఎన్ని? 18, వాటిలో భాగవతం ఒకటి. మొత్తం పురాణాలు 18 ఉంటాయి, అందులోపల భాగవతం ఒకటి. ప్రస్తుత పాఠంలోని పద్యాలు బమ్మెర పోతన రాసిన శ్రీ మహాభాగవతంలోనివి. ప్రస్తుత భాగవత రత్నాలు పాఠ్యాంశం లోపల పద్యాలు ఎవరు రాశారు? బమ్మెర పోతన గారు రాశారు. ఆయన రాసిన గ్రంథం ఏంటి? శ్రీ మహాభాగవతం నుండి మనకి ఈ పద్యాలను పరిచయం చేశారు. సో స్టూడెంట్స్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది భాగవత రత్నాలకు సంబంధించిన పాఠ్యాంశ పరిచయము. ఏమేమి చెప్పుకున్నాం ఇప్పటివరకు? మనము పాఠ్యాంశం పరిచయం చూసుకున్నాము, పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూసాము, పాఠ్యభాగ వివరాలు చూసాము. ఇక్కడ వరకు జాగ్రత్తగా విన్నారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో నేను ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి ఎవరు? ఆ కవి బమ్మెర పోతన గారు. ఆ పోతన గురించి పరిచయము, రచయిత పరిచయం గురించి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ రచయిత కవి పరిచయము, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి ఎగ్జామ్ లోపల ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కవి పరిచయం పైన వస్తుంది. సో కవి పరిచయాలన్నీ కూడా చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. కవి పరిచయాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కాబట్టి చెప్పే ప్రతి అంశాన్ని కూడా మిస్ కాకుండా వినండి. విన్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చదవండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.